జయంతి రోజు ఈ రోజు పురస్కరించుకోవాలని అక్రమాలి గారు జయంతి శుభాకాంక్షలు. దానికన్నా ముందుగా ఈ కార్యక్రమం ఉద్దేశించి అనేక ఆశయాల గురించి పోరాటం చేసినటువంటి ప్రథమ మహిళ మన భారతదేశ మహిళ సావిత్రిబాయి ఫూలే గారు. ఇంకా ఈ స్త్రీ పురుషుల యొక్క వ్యత్యాసాలను తొలగించడానికి కోసము ఆమె ఫస్ట్ మదర్ ఆఫ్ ఇండియన్ ఫెమినిస్ట్గా కీర్తించబడ్డారు. ఇండియన్ ఫెమినిస్ట్ అంటే ఈ యొక్క స్త్రీ పురుష భేదం తొలగించబడాలి, అంటే స్త్రీలకు కూడా సమాన హక్కులు రావాలి, విద్యారంగ హక్కులు కూడా రావాలన్నటువంటి మొట్టమొదటిగా నినదించి ఆ ఉద్యమ రూపంలో పాట మన దేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే సావిత్రిబాయి పూలే గారు. ఆమె చెప్పాలంటే ఆమె పైన అనేకమైనటువంటి దాడులు జరిగేవాడి, అయితే దాడుల నుంచి రక్షించుకోవడానికి ఆమె రెండు చీరలు ధరించినట్టుగానే విన్నాను. అంటే రాళ్లతో కొట్టినప్పుడు కానీ, అంటే ఆ ప్రమాదాల నుంచి ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి రెండు సారీస్ ధరిస్తుండేనట. అయితే ఆమె యొక్క కృషికి గుర్తింపుగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పూనా యూనివర్సిటీ పేరును కూడా సావిత్రిబాయి పూలే యూనివర్సిటీగా మార్చడం జరిగింది. అంటే విద్యారంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సావిత్రిబాయి పూలే అంటే ఎవరు అనే విధంగా ఆలోచించేటట్టుగా చేసినటువంటి యూనివర్సిటీ పూనా యూనివర్సిటీ. మరి ఆ విధంగా ఆమె యొక్క పేరును ఇంకా అందరికి తెలిసేలా చేయాలి. మరి మహిళలందరూ ఎవరైతే మీరు బాలికలు ప్రస్తుతము మహిళలుగా మారిన తర్వాత కూడా మీరు ఈ విద్యా హక్కుల గురించి కానీ సమాజంలో సమాన హక్కుల గురించి కానీ ఖచ్చితంగా పోరాటం చేయాలి. పోరాటం చేస్తేనే దాని యొక్క తీవ్రత తెలుస్తుంది. ఎవరైనా ఏదైనా అడిగితేనే కానీ అవసరం తెలుస్తుంది. కాబట్టి మరి మీలో ఉన్నటువంటి జిజ్ఞాస ఏదైతే ఉంటుందో, మీ కోరిక అనేటువంటిది బయటకు తెలిపినప్పుడు మాత్రమే ఆహా ఇది ఒక అవసరం ఉందనేటువంటి గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉంటాయో, ఆ విద్యారంగంలో సమానత లేకపోవడం కానీ, లేకపోతే ఉద్యోగాల సమానత లేకపోవడం కానీ, ఇంకా ఇతర రంగాల్లో కూడా జనాభా ప్రాతిపదికన ఏదైతే ఈనాడు ప్రభుత్వం వాస్తవంగా చేయలేని మాట వాస్తవమే, జనాభాలో 53% మంది మహిళలు ఉన్నప్పటికీ కూడా సమాన అవకాశాలు లభిస్తలేవు. కేవలము 33% ఇవ్వడం కోసం కూడా కొన్ని రంగాల్లో పాట వివక్ష అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కనీసం 33% అన్న కానీ ఇచ్చినట్లయితే ఒక అంతగా మహిళలకి మీకు ఒక గుర్తింపుగా ఉండే అవకాశం ఉంటుండే. కానీ ఈ రూపంలో పాట మరి ముందుండి మన యొక్క కోరికల్లో తెలిపినప్పుడు మాత్రమే సమాజం లోపల ప్రభుత్వాలకి విషయం తెలిసొస్తుంది. కాబట్టి మీరు అడిగినప్పుడే సాధ్యమైతే అడిగినప్పుడు అది ఎలా విధంగా ఉంటుంది అనేటువంటి గుర్తుంచుకోవాలి. ఎవరైనా సమస్యను చూసి చూడనట్టుగా ఉండకుండా ధైర్యంగా మీరు కనుక దాన్ని హైలైట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ వెంట అందరూ ఉంటారు. కాబట్టి ఎవరైనా ఒకరు 100 మందిలో ఒకరు ధైర్యంగా లేచి నిలబడ్డట్లయితే 100 మంది మీ వెనక వస్తారనేటువంటి ఒక ఉద్దేశంగా ఈ మనకు సమాజంలో సమస్యల గురించి మీరు ఇది సమస్యను పరిష్కరించడం కోసం మీరు ఉద్యమ రూపంలో కూడా కనుక ముందుకు వచ్చినట్లయితే, ఉద్యమం అంటే ఏదో ఫైటింగ్ చేయడం కాదు, మీ యొక్క సమస్యను ఏంటంటే ఫలానా సమస్య మాకు ఉంది అనేటువంటి మీరు చెప్పగలగాలి. అంతే, చెప్పినట్టు ఖచ్చితంగా దానికి పరిష్కారం అనేది లభిస్తున్నటువంటి నేను గత 1 ఇయర్గా నేను గుర్తిస్తున్నాను. ఎందుకంటే జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కూడా ప్రజావాణి జరుగుతుంది. ప్రజావాణిలో మహిళలు ముఖ్యంగా తమ వ్యక్తిగత సమస్యల గురించి కానీ సామాజిక సమస్యల గురించి కానీ వాళ్ళు హైలైట్ చేస్తుంటారు. దానికి వెంటనే వారు జిల్లా స్థాయిలో కూడా పరిష్కారం చేయడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీకు కూడా మీకు ఉన్నటువంటి సమస్యలను కనుక తెలిపినట్లయితే తప్పకుండా అవి పరిష్కరించబడతాను మీకు గుర్తు చేస్తూ. మరి టు బి ఆనెస్ట్ సార్, మన నోట్లో చెప్పుకున్నట్టుగా సావిత్రిబాయి పూలే గురించి నాకు గత 10-15 సంవత్సరాల నుంచి మాత్రమే తెలుసు, కానీ చదవడం జరిగింది. ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లోనే దాదాపు మీరు కూడా
మీ అన్న తమ్ములతో పోలిస్తేనట్టయితే మీ చదువు లోపల వివక్షను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మనలాంటి ఏరియాలో కూడా ఇప్పటికి కూడా కుటుంబంలో ఉండేటువంటి అబ్బాయిల కంటే అమ్మాయిల చదువు నిర్లక్ష్యం అనేటువంటిది ఇప్పటికి కనబడుతుంది. అవునా? అబ్బాయిలైతే వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసి మమ్మల్ని సాగుతారన్నట్టుగా తల్లిదండ్రులు ఇప్పటికి కూడా భావించడం జరుగుతుంది. కాబట్టి అమ్మాయిలది ఏమన్నది మ్యారేజ్ చేసి పంపడం జరిగింది చేసేస్తే సరిపోతున్న ఆలోచన ఇప్పటికీ పల్లెలు గ్రామాల్లో కానీ ఈవెన్ పట్టణాల్లో కానీ. మరి సావిత్రిబాయి పూలే లాంటి వ్యక్తులు నేను చదవడం జరిగింది. ఆమె 1848 అంటే 1848లో ప్రత్యేకంగా అమ్మాయిల కొరకు స్కూల్ పెట్టడం అనేది జరిగింది. అంటే మనం ఇప్పుడు 21వ శతాబ్దంలోనే ముందస్తు ఆలోచనతో అప్పుడే ఆమె ఆలోచనతో అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుండాలి, ఇలా చదువు అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి, దీనిలో మళ్ళీ ఎటువంటి కుల వివక్ష లేకుండా మత వివక్ష లేకుండా చదువు అనేటువంటిది ఆడవాళ్ళకి అందరికీ ఉండాలన్న ఒక ఉద్యమ స్ఫూర్తితోటి సావిత్రిబాయి పూలే గారు మన దేశంలో మొదటగా స్కూల్ని స్థాపించడం జరిగింది. అంటే ఆమె చదువుకోవడంతో పాటు తనంత చదువుతూ అలా తను చదువుకోవడం అనేది అక్కడితో ఆపేయకుండా అలాంటి అమ్మాయిలు ఆడవాళ్ళు ఆమెకు 17 ఇయర్స్ ఉన్నాయి అప్పుడు. సావిత్రిబాయి ఒక సింబల్గా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తప్పనిసరిగా తీసుకోవాలి, ముఖ్యంగా మీరు అమ్మాయిలు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, అమ్మాయిలు ఒక చదువు డిగ్రీ చదువు ఏదో చదివి ఒకటి పేరుకు డిగ్రీతో ఆపేయకుండా మీరు మీరు చదివిన చదువు సార్థకం కావాలంటే తప్పనిసరిగా మీరు ఉద్యోగాల్లో స్థిరపడాలి. అమ్మాయిలు ఉద్యోగాల్లో స్థిరపడినట్టయితే ఆ ఫ్యామిలీ మొత్తం సంక్షేమంగా బాగుపడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని మీరు చక్కగా చదువుకొని చక్కగా ఉద్యోగాలు ఇతరత్ర రంగాల్లో స్థిరపడాలని కోరుకుంటూ అట్లనే అయిపోయింది. సావిత్రి పూలే జయంతి సందర్భంగా మనము ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం కదా. ఇప్పుడు మనం అందరం ఈ స్కూల్లో కాలేజీలలో ఉన్నామంటే కారణం ఫస్ట్ ఆమెని 1831లో జన్మించిన ఆమె 1840 లోపల ఆమెకు పెళ్ళైంది. 1847 లోపల ఫస్ట్ పాఠశాలని స్థాపించడం జరిగింది. అంటే మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, ఆమె ఎప్పుడు స్కూల్ స్టార్ట్ చేసింది 1847. అంటే మనకు స్వాతంత్రం వచ్చే కంటే ముందే ఆమె స్కూల్ని స్టార్ట్ చేసింది. ఆమె స్కూల్ని ప్రారంభించి ఆమె నడుస్తూ ఉంటే దారి లోపల బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కోడిగుడ్లు కొట్టడము, బండలు వేయడము, ఇలా అన్నీ చేసేవాళ్ళండి. అయినా కానీ అవన్నింటిని కూడా దాటుకుంటూ ఆమె వెళ్ళి స్కూల్ని సక్సెస్ చేసింది. దానివల్ల ఇప్పుడు చాలా పాఠశాలలు అనేవి ఏర్పడ్డాయి. అంటే ఫస్ట్ ఆమె మొట్టమొదటి అడుగు వేసింది అన్నట్టు. తర్వాత స్కూల్ అనేటివి చాలా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏం చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా మనల్ని మనం నమ్ముకొని ముందుకు అడుగుపోయాలి. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని అస్సలు ఆలోచించరు. వాళ్ళ కోసం స్పెషల్గా పాఠశాలలు నిర్వహించింది, పాఠశాలలు నిర్మించి వాటిని సక్సెస్ చేసింది. ఆయనకు ఆవిడకు తన భర్త అయిన జ్యోతిబా పూలే కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆమె 1831లో సాతారా జిల్లాలోని నయాగాంలో కావచ్చు సొసైటీలో కావచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీకోసం ఎవరు రారు, మీకోసం మీరే ఫైట్ చేయాలి. ఆవిడ ఆదర్శంగా తీసుకొని అధికారులతో కావచ్చు, మన ఫ్యాకల్టీతో కావచ్చు, ప్రభుత్వాలతో కావచ్చు, మన సమస్యలకే మనమే పోరాడాలి. ఇదే నేను చెప్పే సందేశం ఏంటంటే 18వ శతాబ్దంలో చూసుకున్నట్టయితే సావిత్రిబాయి పూలే 9 ఏళ్ళనే పెళ్ళైనా ఆ సందర్భంలో జ్యోతిరామ పూలే ఆమెకు ఏం చేసిందంటే తప్పు అనుకోకండి, ప్రేమ పాటలకు పదులు పడగలదు ఆమెకు రోజు విద్యను అభ్యసించడం నేర్పిన్నాడు. విద్యను అభ్యసించడం నేర్పిన తర్వాత ఆమె కొన్ని రోజులు విద్య నేర్చుకుంది. ఆ తర్వాత కూడా ఆమె ఏం చేసిందంటే కొంతమందికి నేను ఒక లేడీని నేను ఒక్కదాన్ని చదువుకున్నాను మిగతా వాళ్ళకు కూడా విద్యను అందిస్తే బాగు. జ్యోతిరామ పూలే సావిత్రిబాయి పూలే అనే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం అని మస్తు ఫైట్ చేశారు. అలాంటి సందర్భంలో ఆమె కొంచెం వరకు నేర్చుకున్న తర్వాత ఆ స్టడీ కోసం అని ఆమె ఏం చేశారంటే బడులు చెట్ల కింద బడు చెప్పాలి. అటువంటి సందర్భంలో ఆమె చదువు చెప్పడానికి వెళ్తుంటే 2-3 రోజులు సఫీగా తాగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఓరలేని కొంతమంది అగ్రవర్ణాలు ఏం చేశారంటే ఈమె ఒక లేడీ అయితే చదువు చెప్తుంది. అసలు మనోవాదం ప్రకారం ఏంటంటే లేడీస్ అనేవాళ్ళు మన చెప్పేళ్ళ కింద ఉండాలి, ఎట్లా చెప్తే అట్లా వినాలి అనే విధంగా ఉండేది. అటువంటి సందర్భంలో ఏం చేసిందంటే చదువు చెప్తుంటే ఓరలేకి ఏమైనా ఏం చేశారంటే డైలీ వెళ్తుంటే ఆమె ఎక్కడికైతే వెళ్తుందో వీళ్ళు కాపు కాచుకుని మరి
ఆడవాళ్ళు చదువు చెప్తే ఆడవారి అభివృద్ధి అయితే మన ఆధిపత్యం సాగదన్న సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే ఆమె మీద పేడతోటి కోడుగుళ్ళతోటి అదేవిధంగా బుర్రతోటి ఆమె మీద దాడి చేసేవారు, దాడి చేసి అవమానపరిచారు. ఒక ఆడదాన్ని అవమానపరచడం వల్ల ఆమె అలాంటి అవమానం తట్టుకొని జ్యోతిబాబుల దగ్గరికి వెళ్ళి నేను చదువు చెప్పలేను, నాకు ఇలాంటి అవమానం ఎదురవుతున్నాను, కూర్చున్నారు, ఇలాంటి అవమానం నేను భరించలేనని చెప్పి ఆమె ఏం చేసిందంటే చెప్పరాని వచ్చేసింది. అప్పుడు జ్యోతిబాబులు ఏం చేశారంటే ఆమెకు సందేశం చెప్పి ఆమె పదనంగా ఒక చీర ఇచ్చారు. ఆ చీర తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. ఆ చీర వేసుకుని వెళ్ళిపోయి ఆ బుర్ర చీరతోటి మళ్ళీ అక్కడ చీర చేంజ్ చేసుకొని మళ్ళీ కొత్త చీరతో ఆమె చదువు చెప్పారు. ఈ విధంగా రోజు అలాంటి అవమానాలు ఎదుర్కొంటూ ఈరోజు అందరికీ విద్య అందుబాటులోకి వచ్చిందంటే ఎవరంటే సావిత్రిబాయి పూలే. ఆ తర్వాత అగ్రవర్ణమైనటువంటి బ్రాహ్మణులు కూడా లేడీస్ చదువుకునే వాళ్ళు కాదు. అటువంటి సందర్భంలో వీళ్ళందరూ చదువుకుంటూ కొంచెం డెవలప్ అవుతున్న కొద్దీ వాళ్ళు కూడా ఏం చేశారంటే తిరిగి ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ్స్ వాళ్ళ వీరికి ఇంట్లో ఉన్న లేడీస్లే వాళ్ళు ఏం చేశారంటే తెలుగుబాటు చేశారు, మేము కూడా చదువుకుంటాను. అది చూసి వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉంది అనమాట, బ్రిటిష్ వాడు మన దేశాన్ని పరిపాలించిన సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే మేము బయట చేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి ఇంగ్లీష్ విద్యను వాళ్ళు సమానమైన విద్య అందరికీ అందుబాటులోకి వచ్చిన కార్యక్రమాలంటే సావిత్రిబాయి పూలే. మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా ఎవరైనా కూడా చదువుల తల్లి ఎవరంటే సావిత్రిబాయి పూలే. ఖచ్చితంగా దీన్ని అధికారికంగా ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా పకడ్బందీగా ఈ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రధానంగా భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా మేము వినతులు వినియోగిస్తున్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, కానీ ఇది మాత్రం ముందుకు రావడం లేదు. సర్వపల్లి రాధాకృష్ణ ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నారో అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా చేయాలి. ఎందుకంటే ఆమె రియల్ నిజంగా ఈ రోజు కనుక స్త్రీ కనుక తల ఎత్తుకొని పురుషులతో పాటు సమానత్వంగా రిజర్వేషన్లు అన్ని అమలు అవుతున్నానికి బయట చేస్తున్నారంటే కార్యక్రమం అంటే సావిత్రిబాయి పూలే. ఇంకా చెప్పాలంటే ఆమె మొట్టమొదటిగా మీకు తెలుసు అనుకుంటా ఎక్కడ అంటే పూణేలో ఒక రాజకీయంలో కానీ అన్నింటిలో ఆస్తిలో కానీ సమానత్వంగా అమ్మాయిలు ముందుకున్నప్పుడే మన సమాజం బాగుపడుతుంది. ఇల్లాల చదువు వంటింటికి వెళ్ళదు కాదు, ఇల్లాల చదువు ఇంటికి వెళ్ళే విధంగా ఆడపిల్లలు పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అనే నిదానంతో ఆడపిల్లలందరూ కలిసికట్టుగా పురుషులతో పాటు సమానత్వంగా అన్నింటిలో